బ్రహ్మచారిగా భిక్షాటనకు బయలుదేరారు బాలశంకరులు. ఒక పేదరాలి ఇంటి ముంగిట నిలిచి భవతి భిక్షాం దేహి అని అర్థించారు. ఆ పేదరాలి ఎద కదలిపోయింది. ఆ బాల బ్రహ్మచారికి భిక్ష సమర్పించటానికి ఆమె ఇంట ఏమీ లేదు. ఇల్లంతా వెతికింది ఆ తల్లి. ఒకే ఒక్క ఉసిరికాయ దొరికింది. ఇంతకన్నా ఇంకేమీ ఇవ్వలేను నాయన అంటూ ఆ ఉసిరికాయని భిక్షగా సమర్పించింది ఆ పేదరాలు. బాలశంకరులు ఆమె దయనీయ స్థితికి చలించిపోయారు. అంతే, ఆయన నోట ఆ సిరుల తల్లి స్తవం ఆశువుగా వెలువడింది. శ్రీ మహాలక్ష్మీ వైభవమంతా ఆ స్తోత్రములో ఏకవృష్టిగా కురిసిపోయింది. ఆ స్తోత్ర ధారలతో పాటుగా బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. ఆనాడు బాలశంకరుల కరుణాపూర్ణ హృదయములో ఉప్పొంగి ప్రవహించిన ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా నేటికి దారిద్ర్య నివారణ